అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపలను సృష్టిస్తోంది ఏపీ ప్రభుత్వ పాలనపై సర్వత్ర అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నిరసనలు తెలపడంతో వైసీపీ శ్రేణుల్లో వణుకు మొదలైంది చంద్రబాబు అరెస్టును అన్ని వర్గాలు వ్యతిరేకిస్తూ ఉండడంతో ప్రభుత్వ పెద్దలు ఆందోళన చెందుతున్నారు ఏ మాత్రం నిలబడని కేసు పెట్టి మాజీ ముఖ్యమంత్రిని కనీస నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టు చేసిన తీరుపై ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి ఈ అరెస్టుతో వైసీపీ ఓటమిని జగన్ ఖరారు చేశారనే టాక్ వినిపిస్తోంది ఇక ఇదే విషయంపై మరిన్ని వివరాలు లో చూద్దాం నేను మీ ఇందు వెల్కమ్ బర్డ్ మీడియా టీడీపీ అధినేత చంద్రబాబు పై తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పక్క రాష్ట్రాల్లోనూ సాధారణ జనం ఐటీ ఉద్యోగులు మహిళలు సైతం స్వచ్ఛందంగా నిరసన తెలపడంతో వైసీపీ నేతలకి దిక్కుతోచడం లేదు ముఖ్యంగా మాజీ న్యాయమూర్తులు న్యాయవాదులు కూడా బాబును అరెస్టు చేసిన తీరును తప్పుబడుతున్నారు ఇలా అన్ని వైపుల నుంచి జగన్ సర్కారు పై ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్పై ఎన్ఎస్జి కూడా కేంద్ర హోంశాఖకు నివేదిక ఇచ్చినట్టు సమాచారం సాగుతోంది అలాగే చంద్రబాబును అరెస్ట్ చేసి రోడ్డు మార్గంలో తరలించిన తీరుపై కూడా నివేదికలో వివరంగా పొందుపరిచినట్లు సమాచారం ఏమాత్రం భద్రత లేని ఏసీబీ కోర్టు హాల్లో చంద్రబాబుని గంటల తరబడి ఉంచిన విషయాన్ని కూడా కేంద్ర హోంశాఖకి ఇచ్చిన నివేదికలో పేర్కొందన్నారు ఇక బిల్ క్లింటన్ బిల్ గేట్స్ వంటి ప్రముఖుల ప్రశంసలు పొందిన వ్యక్తిని జిట్వంటీ సమావేశాల సమయంలో అరెస్టు చేయడంపై సర్వత్రా చర్చలు సాగుతున్నాయి చంద్రబాబును అక్రమంగా అర్ధరాత్రి అరెస్టు చేయడంతో ప్రభుత్వ ప్రతిష్ట మసకబారిందన్న అభిప్రాయం విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు ఇదే సమయంలో తమ ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి వ్యతిరేకత రావడం వైసీపీ శ్రేణుల్ని ఆందోళనలోకి నెట్టేస్తోంది అసలే అభివృద్ధి లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు ఇలాంటి సమయంలో విజనరీ చంద్రబాబు అరెస్ట్ తరువాత వైసీపీ పతనం మరింత వేగంగా సాగుతోంది చంద్రబాబు లాంటి యోధుణ్ణి జైల్లో పెట్టించారని వైసీపీ విర్రవీగుతోందని కానీ క్షేత్రస్థాయిలో వైసీపీకి తీరని నష్టం జరుగుతుందని విశ్లేషణలు వెల్లువెడుతున్నాయి చంద్రబాబు అరెస్ట్ ని తటస్థులు విద్యాధికులు తప్పుపడుతున్నారు దీనిని కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తున్నారు ఈ క్రమంలో సొంత పార్టీ శ్రేణులు సైతం జగన్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నాయి జగన్ వలన భవిష్యత్తులో తాము కూడా ఇబ్బందులు పడాల్సి ఉంటుందని ఆందోళన చెందుతున్నాయి తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబుని అరెస్ట్ చేయడంపై వైసీపీ శ్రేణులు అంతర్మథనం చెందుతున్నాయి చంద్రబాబును తిరుగులేని మెజారిటీతో సీఎం చేయాలని జగనే అనుకుంటున్నారా అని వైసీపీ అభిమానులే సందేహం వ్యక్తం చేస్తున్నారు ఏ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లే ముందు గత ఐదేళ్లలో ఏం చేశామో చెప్పుకోవాలి కానీ తప్పుడు కేసులు పెట్టి ఆధారాలు లేని కేసులతో ఇబ్బందులు తెచ్చుకొని సాధించేదేంటి అని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి జగన్ పై ప్రేమతో కొందరు వైసీపీ అభిమానులు ఆనందపడచ్చు కానీ మెజార్టీ వైసీపీ నేతలు మాత్రం ఈ పరిణామాల వలన ప్రభుత్వం మారడం ఖాయమని అప్పుడు తమ పరిస్థితి ఏంటి అని ఆందోళన చెందుతున్నారు బాబు అరెస్టుతో టీడీపీకి పెద్ద దిక్కు దూరం అవుతుందని జనసేనకి క్షేత్రస్థాయిలో బలం లేకపోవడంతో తమకి ఎదురు ఉండదని వైసీపీ శ్రేణులు భావించాయి కానీ టీడీపీ జనసేన ఏకమవుతాయని బాబుకి పవన్ ఈ స్థాయిలో మద్దతు తెలుపుతారని వైసీపీ శ్రేణులు ప్రభుత్వ పెద్దలు కూడా భావించలేదు ఒక రకంగా టీడీపీ జనసేన పొత్తులకు వేదికను జగనే ఏర్పాటు చేశారు రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం శ్రీకారం చుట్టిన పొత్తు ప్రకటన జగన్కు ఇబ్బందికరమే బీజేపీ తమతో కలిసి వచ్చినా రాకున్నా తాము మాత్రం కలిసే పోరాడతామని పవన్ స్పష్టం చేయడానికి జగనే కారణం ఇక నారా లోకేష్ ఢిల్లీ బయలుదేరి జాతీయ స్థాయిలో ఆంధ్ర పరిస్థితుల్ని వివరించనున్నారు చంద్రబాబు నాయుడి అరెస్ట్ అక్రమమని ఈ విషయంపై జాతీయ స్థాయిలో మీడియాకు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు చంద్రబాబు అరెస్టు విషయంలో జాతీయ స్థాయిలో స్పందన వచ్చింది చంద్రబాబును రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారని వివిధ పార్టీల నేతలు ఇప్పటికే ప్రకటించారు జాతీయ మీడియా కూడా ఈ ఘటనపై విస్తృతంగా కవరేజీ ఇస్తోంది ఈ సమయంలో లోకేష్ విషయాన్ని మరింత హైలైట్ చేయడం వైసీపీకి మరింత ఇబ్బందికరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంతా అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి